ఇటీవల కాలంలో భారతదేశంలో జరిగినటువంటి రెండు సంచలనాత్మక విషయాలు, ఒకటి భారత్ జోడో యాత్రపై రాహుల్ గాంధీ, రెండవది భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీ ప్రారంభం బై కేసీఆర్ గారు. మన భారతదేశంలో ప్రస్తుతం ఈ యొక్క భారత్ జోడో యాత్ర కానివ్వండి, రెండవది భారత రాష్ట్ర సమితి కానివ్వండి, వీటి యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మన దేశంలో ద్రవ్యోల్బణం కానివ్వండి, నిరుద్యోగం కానివ్వండి, చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇక పెట్రోల్ డీజిల్ ధరల గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనకున్నటువంటి సమస్యలన్నింటినీ పక్కన పడేస్తూ, లేని వాటిని సమస్యలుగా, లేని వాటిని బూచులుగా చూపిస్తూ, అటు పాకిస్తాన్ పేరు చెప్తూ, ఇటు చైనా పేరు చెప్తూ, ఇంకెవడి పేరు చెప్తూ, మొత్తానికైతే మభ్యపెట్టే పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. సరే, ఏదేమైనా కానివ్వండి, మన దేశంలో లక్షల కోట్ల విలువ చేసినటువంటి వనరులు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే మన దేశం లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతున్నట్టు లెక్కలు చూపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఒక ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు లక్షల కోట్లు సంపాది ప్రపంచంలోనే మన దేశం నుంచి నంబర్2 నంబర్1 స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు కేసీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలి అంటే, కేసీఆర్ గారు మడమ తిప్పని నేత. 2 దశాబ్దాల క్రితం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఈ తెలంగాణని సాధిస్తామని చెప్పినప్పుడు చాలామంది ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు మీమ్స్ వేస్తున్నారు, అప్పుడు మీమ్స్ లేవులే, కానీ బట్ అలాంటి వేలకోలాలే వచ్చాయి. కానీ నేడు 2 సార్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా నిలబడి నిజానికి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని సగర్వంగా తలెత్తుకునేటటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత మాత్రం అది కేసీఆర్ గారికే దక్కుతుంది. ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి ఆయన చాలా సునాయాసంగా సమాధానాలు చెప్పగలిగే పరిస్థితులు ఉంటాయని కూడా అనిపిస్తుంది. ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, పెట్రోల్ డీజిల్ ధరలు, రోజురోజుకి ఆకాశాన్ని నడుతున్నటువంటి నిత్యావసరాల ధరలు, వీటి గురించి మన తరపున మన ప్రజల తరపున మాట్లాడేటటువంటి ఒక వాయిస్ ఢిల్లీలో ఉండాలి. మరి అది మన తెలుగు ప్రజల నుంచి, తెలంగాణ నుంచి కేసీఆర్ గారు అయితే నిజంగా దాన్ని మనం స్వాగతించాలి. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళగానే ప్రధానమంత్రి అవుతాడని మనం ఎవరో అనుకోము. అదృశ్యం ఉండి కావచ్చు, లేదా ఒక చక్కటి బలమైనటువంటి నేతగా ఢిల్లీలో ఉండి మన హక్కుల కోసం పోరాడవచ్చు. ఎందుకంటే బ్రతికే హక్కు మన రాజ్యాంగం మనకి ఇచ్చింది. మన నోటికాడ కూడుని లాక్కునే విధంగా కార్పొరేట్ సంస్థలు మరి ఇప్పుడు లక్షల కోట్ల సంపదతోటి దేశ రాజకీయాలు శాసించినటువంటి ఈ పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడు మన తరపున ఢిల్లీలో ఉండి మన తరపున పోరాడి నిజంగా ఆ పెరుగుతున్నటువంటి ఆ నిత్యావసర సరుకుల ధరలని కిందకు తీసుకొస్తే, ఆ పెట్రోల్ ధరలను, ఆ డీజిల్ ధరలను పోరాడి కిందకి తీసుకొని వస్తే నిజంగా తానే నాయకుడై వీటన్నిటినీ ఆ బారి నుంచి మనల్ని కాపాడితే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పండి. తెలుగు గడ్డ నుంచి జాతీయ స్థాయికి అప్పట్లో అన్నగారు నందమూరి తారక రామారావు గారు, తర్వాత పివి నరసింహారావు గారు, వీరిద్దరి తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆ రేంజ్లో చక్రం తిప్పినటువంటి నాయకులు అయితే ఎవరూ లేరు. సరే, వివిధ హోదాలు వచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ హోదాలు రావడం వేరు, జాతీయ స్థాయిలో మరి మన సౌత్ ఇండియా నుంచి కానివ్వండి, లేకపోతే తెలంగాణ నుంచి కానివ్వండి, తెలుగు ప్రాంతం నుంచి కానివ్వండి, ఒక నాయకుడు ఢిల్లీ హస్తినాకి వెళ్ళి జాతీయ రాజకీయాల్లో కీలకమైనటువంటి భూమిక పోషించడం నిజంగా మనందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఇటువంటి తరుణంలో 2024 లేదా 2023 ఎలక్షన్లో త్వరలో రాబోతున్నటువంటి తరుణంలో కేసీఆర్ గారు ఇలాంటి చక్కటి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. కేసీఆర్ గారు ఈ మార్కెటింగ్ వ్యవస్థలో కూరుకుపోయినటువంటి ఒక జాతీయ మీడియా వ్యవస్థతోటి ఒక యుద్ధాన్ని, ఎందుకంటే ఇది జాతీయ పార్టీలతో చేయబోయేటటువంటి యుద్ధం కాదు, ఎందుకంటే అక్కడ కేసీఆర్ని ఎదుర్కోవడానికి రాజకీయ నాయకుల కంటే ముందు మీడియానే ఇక్కడ రెడీగా ఉంటుంది. ఒకప్పుడు గతంలో మనకు తెలుసు మీడియా అంటే అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించేవాళ్ళు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు, అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేకుండా అయిపోయింది. సో అధికారాన్ని ప్రశ్నించడం మానే చేసి అపోజిషన్లో ఉన్న వాళ్ళని ప్రశ్నించడం, అపోజిషన్లో వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, బురదేయడం, గుడ్డ కాల్చి మీదేయడం, ఇలాంటి పనులు ఎక్కువ జరిగిపోతున్నాయి. సో ఏ పని చేస్తే సెన్సేషన్ అవుతుందో ఆ పని చేస్తున్నారు తప్ప, ఏ పని చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో అలాంటి పరిస్థితుల్లో నేడు లేవు. పిఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి ఘనంగా తెలంగాణ బిడ్డగా, తెలుగు బిడ్డగా ఘనంగా ఆహ్వానిద్దాం. చూద్దాం 2023 2024 ఎన్నికల్లో ఒక బలమైనటువంటి పాత్ర పోషించేటటువంటి పార్టీ మన గడ్డ మీద నుంచి ఢిల్లీకి వెళ్ళిందంటే నిజంగా అది మనం రొమ్ము విరుచుకొని నిలబడి దాన్ని ఘనంగా స్వాగతించాల్సినటువంటి సందర్భం. స్వాగతిద్దాం
మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను పేదరికం బారి నుంచి కాపాడేటటువంటి ఒక శక్తి మన తెలంగాణ నుంచి వచ్చింది అంటే అది నిజంగా మనందరికీ ఎంతో గర్వకారణం. ఆ శక్తి నిజంగా కేసీఆర్ అయితే నిజంగా మనం సెల్యూట్ చేద్దాం. ఒక కొత్త యుగంలోకి మన తెలంగాణ అడుగుపెట్టబోతుంది, స్వాగతిద్దాం. కేసీఆర్ గారు వారు మహాయజ్ఞాన్ని ప్రారంభించారు, మరి ఆ మహాయజ్ఞంలో విజయవంతం కావాలని కోరుకుందాం. దేశ ప్రజలందరినీ పేదరికం అనేటటువంటి యొక్క ఆపరేషన్ నుంచి బయటికి తీసుకొని వచ్చినటువంటి ఒక ఘనమైన శక్తి, ఒక కిరీటం కేసీఆర్ కావాలని కోరుకుందాము. మరి మతపరమైనటువంటి శక్తులపైనటువంటి పోరాడేటటువంటి ఒక దివిటి కేసీఆర్ కావాలని కోరుకుందాము. ఈ కులాల రుచుల్లోంచి మతాల రుచుల్లోంచి బయటపడి దేశ అభివృద్ధి చేసుకుంటూ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాల్ని కల్పిస్తూ ఒక చక్కటి ఫ్లరిషింగ్ దేశాన్ని సమృద్ధిగా సంపదవంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దే వైపుకి మనం అడుగులేద్దాము. దేశాన్ని సుసంపన్నమైనటువంటి దేశంగా మార్చేటటువంటి దిశగా ఉండాలని, అలాంటి దిశకు మార్చడానికి భారత రాష్ట్ర సమితి ఒక వెలుగు దివిట కావాలని, అలా మన దేశాన్ని ఒక మహోన్నతమైనటువంటి మార్గంలో ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఈ యజ్ఞానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఖచ్చితంగా 2023-24 తర్వాత మన భారతదేశం అన్ని రంగాల్లో ఒక సూపర్ పవర్గా వెలుగొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.